వికలాంగులకు ప్రతి నెల సరుకులు ఇవ్వటం అభినందనీయమని కేసీసీ అసోసియేషన్ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి అన్నారు. గూడూరులోని కృష్ణ మందిరంలో రెడ్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పట్టణంలోని కృష్ణ మందిరంలో సోమవారం రెడ్ సంస్థ ఆధ్వర్యంలో వికలాంగులకు సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ సంస్థకు తన వంతు సాయం చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ సంస్థ అధ్యక్షుడు జానా సుధీర్, గౌరవ అధ్యక్షుడు శ్రీధర్, సంస్థ ప్రతినిధులు రాజేష్, ధర్మిచంద్, వేమయ్య, యోగి, చరణ్, ఓం ప్రకాష్ మొదలగు వారు పాల్గొన్నారు. రిహాబిలిటేషన్ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ డిజేబుల్డ్ రెడ్ సంస్థ తరఫున గత కొంతకాలంగా నిర్విరామంగా జరుగుతున్నటువంటి పొల సరుకులు పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కూడా ఇక్కడ మేము పొల సరుకులు ఇవ్వడం జరుగుతుంది. 7 మందితో మొదలుపెట్టి ఈరోజు 25 మందికి పొల సరుకులు అందజేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి కక్కు వేణుగోపాల్ రెడ్డి గారికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఆయనకి ఎన్ని పనులున్నా మా ఆహ్వానం మేరకు ఆ పనులన్నీ కూడా పక్కన పెట్టి ఈ కార్యక్రమానికి వస్తాను, వచ్చి నేను వాళ్ళందరూ కూడా సరుకులన్నీ అందజేస్తానని చెప్పి మా గిరో దాతగా వ్యవహరించినటువంటి వేణుగోపాల్ రెడ్డి. నమస్కారం. అడ్మినిస్ట్రేషన్ సంవత్సరాల నుంచి ఈ పల సరుకులు కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. దీనికి మాకు సహకరిస్తున్న మా మిత్ర బృందానికి, మా రెడ్ సంస్థ సభ్యులందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మాకు పర్మనెంట్గా రూమ్ రెంట్స్కి అలవెన్స్కి ఇస్తానన్న మా వేణుగోపాల్ రెడ్డి గారికి కూడా మా సంస్థ తరఫున, మిత్ర బృందం తరఫున మేము ఇప్పుడు రుణపడి ఉంటామని తెలుపుతున్నాం.